హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లైన్ డేట్ సిరప్. ప్రతి వారం మిమ్మల్ని అలరించడానికి ఎంతోమంది పిడుగులు వస్తున్నారు, ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతున్నారు, మీరెంతో సంతోషిస్తున్నారు. అలాగే నలుగురు పిడుగులు రెడీగా ఉన్నారు ఈ వారం మిమ్మల్ని అలరించడానికి. జస్ట్ ఒక్క సెకండ్ వెయిట్ చేయండి, వచ్చేస్తా. మీ పేరేంటి? చంద్రకాళి ప్రసాద్ బాబు, ఇన్ ఫస్ట్ క్లాస్, విజయవాడ శ్రవింద్ భారతి పబ్లిక్ స్కూల్. పేరు అడిగినందుకు ఇన్ని డీటెయిల్స్? నిన్ను ఎవరు పేరు అడిగినా ఇన్ని డీటెయిల్స్ చెప్తావా? సరే, నేను అన్ని చెప్పలేను కానీ చిన్న పేరు ఎత్తుక్కుంటా, ఇంకోసారి చెప్పు పేరు. చంద్రకాళి. కాళి, కాళి అని పిలుస్తా. కాళి, అసలు ఇక్కడ బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? చదువు బాగా రావాలని. చదువు బాగా రావాలని. ఇంకా మళ్ళీ రైటింగ్ నీట్గా రావాలని. ఇంకా రెండు పాయింట్లు. చదువు బాగా చదవాలని. బా, చదువు కోసమే బొట్టు పెట్టుకుంటున్నావు. ఇంకా బొట్టు వల్ల లాభాలేంటి? అన్నీ ఎత్తేయచ్చు. అన్నీ ఎత్తేయచ్చా? ఏమిటయ్యి? బైక్. బైక్? ఓ, కార్. కార్? మోటార్ సైకిల్. మోటార్ సైకిల్? ఇంకా అద్భుతం. ట్రాక్టర్. ట్రాక్టర్ కూడా ఎత్తేయచ్చా? మీ మమ్మీ డాడీ వచ్చారు ఇక్కడికి. ఎక్కడున్నారు చూపించమ్మా, పిలువు మమ్మీ డాడీ చేయొద్దండి. డాడీ ఏంటి, బాగా శ్రమించి పాపం నీ గురించి ఆలోచించే సగం ఇంటికెళ్ళని ఓడిపోయినట్టున్నాయి. ఆ జుట్టును కూడా నువ్వే ఎత్తేసావా? పుట్టినప్పుడు అట్లా ఉన్నాడు డాడీ, పుట్టినప్పుడు అట్లా ఉన్నాడా? నువ్వు చూసావా అది? డాడీ పుట్టడం కూడా నువ్వు చూశానంటావు. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు బొట్టు పెట్టుకుని అన్ని వస్తువులు ఎత్తేస్తుంటే ఆయన ఏం చేసి జుట్టు పెక్కున్నాడు? వీడు బొట్టు పెట్టుకుంటాడు, అన్ని ఎత్తేస్తాడు. వీడిని కంట్రోల్ చేయలేకపోతున్నాను. పెక్కుని పెక్కుని పాపం ఆ విధంగా. డాడీ ఎక్కువ నిన్ను ప్రేమగా చూస్తాడా, మమ్మీ ప్రేమగా చూస్తుందా? డాడీ తక్కువ. కారణం ఏంటంటావు? డాడీ కొడతారు. ఎక్కడెక్కడ కొడతాడు, ఏ పార్ట్ లో కొడతాడు? ఇంకా ఎక్కడ కట్టు? సరే, నువ్వు అడుగు, డాడీ నన్ను ఈపు మీద ఎందుకు కొడుతున్నావు? డాడీ ఎందుకు నన్ను ఈపు మీద కొడుతున్నా? నేను ఎప్పుడు కొట్టలేదు నాన్న. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎందుకు? నువ్వే అబద్ధం చెప్పావు. ఎప్పుడు కొట్టేది? అమ్మ అమ్మకి ఇస్తా, అమ్మ చెప్తుంది. నువ్వు కొట్టవు. ఎవరైనా అల్లరి చేస్తేనే కొడతారు కదా, అవునా? నువ్వు అల్లరి చేయకుండా ఉంటే ఎవరు కొట్టరు నిన్ను. నువ్వు అల్లరి చేసావా లేదా? చేసావా? నువ్వు నిజం మాట్లాడావు. ఇప్పుడు డాడీ నిజం మాట్లాడాడా లేదా? అబద్ధం. అబద్ధం చెబితే అమ్మాయిలు పుట్టడమే కాదు, జుట్టు కూడా ఊడిపోతాం. కలియుగంలో కొత్తగా స్టార్ట్ అయింది, అంతేనా? ఓకే, ధర్మపీఠంలో నిజం చెప్తావు. అక్క ఉందా నీకు, చెల్లెలు ఉందా? అక్క. అక్కతో ఎప్పుడైనా గొడవ పడుతూ ఉంటావా? ఎవరు ఎక్కువ తప్పు చేస్తూ ఉంటారు? అక్క. నీ అక్క ఎక్కడ ఉంది ఇప్పుడు? అక్కడ ఉందా? అడుగు. అక్క, నువ్వు రోజు ఎందుకు తప్పు చేస్తున్నావు? ఎందుకంటే నువ్వు నన్ను కొడుతున్నావు కాబట్టి నేను నిన్ను కొడుతున్నాను. అబద్ధం చెప్తున్నావు. సరే, మొత్తానికి గోల్డ్ ఎవరికి ఎక్కువ ఉంటాయి? అక్కకి. అసలు గోల్డ్ ఉండటం వల్ల లాభాలేంటి? స్టిక్కర్స్ అంటించుకోవడానికి. స్టిక్కర్స్ అంటించుకోవడానికి గోల్డ్ ఉపయోగపడతాయి. సరే, డాడీకి అక్క అంటే ఇష్టమా, నువ్వంటే ఇష్టమా? డాడీకి. అక్క అంటే ఇష్టం లేదు, నువ్వంటే ఇష్టం లేదు, అమ్మ అంటేనే ఇష్టం, అంతేనా? అడుగు డాడీ, ఎందుకు మమ్మీ అంటే నీకు అంత ఇష్టం అని అడుగు. నువ్వు మమ్మీ అంటే ఎందుకు ఇష్టం? మమ్మీ లేకపోతే మీ ఇద్దరు లేరు కదా, అందుకని మమ్మీ అంటే నాకు ఇష్టం. ఇప్పుడు మేము ఉన్నాంగా. సరే, రేపటి నుంచి నువ్వంటే ఇష్టం. ఎప్పుడు తాకలేదా? నాన్న, నీకన్నా ఫస్ట్ అక్క కదా, అక్క తర్వాత నువ్వు. నేను గుడ్డే అనుకుంటున్నా, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఎందుకంటే నువ్వు మమ్మీని తప్ప మమ్మల్ని ప్రేమించలా, అంతేనా? రేపటి నుంచి నువ్వు ప్రేమిస్తే నువ్వు గుడ్ డాడీ, అంతేనా? వెరీ గుడ్, సూపర్ సూపర్.
ఎంత అందంగా ఉన్నావే బొమ్మ, ఎవరే నువ్వు, నీ పేరేంటి చెప్పమ్మా. పాట బాగానే వింటున్నావు కానీ నీ పేరు చెప్పు. నీ పేరుకు అర్థం తెలుసా? అన్యమా పుణ్యమా? గట్టిగా చెప్పు. ఫుల్ నేమ్ అన్యమా పుణ్యమా? ఫుల్ నేమా? ఫుల్ నేమ్ చెప్పు. ఫుల్ నేమే బెటర్గా ఉంది. మామూలు నేము ఇప్పుడు మామూలు నేమ్ చెప్పు. అయుక్త. ఇది బాగుంది. డాడీ నీకోసం ఏమేమి కొనుక్కొస్తాడు ఇంటికి? ఐస్ క్రీమ్. ఇంకా చాక్లెట్. మమ్మీ స్పెషల్ గా ఏం కొనిపెట్టుద్ది ఐటమ్స్? సరే, మమ్మీకి నువ్వేమన్నా కొనిపెడతావా? సరే, బయటికి వెళ్ళినప్పుడు ఏం ఫుడ్ తినాలనిపిస్తుంది నీకు? కేక్ తింటాను. కేక్ తింటావు? నేను మీ ఇంటికి వచ్చాననుకో, మరి నాకు మమ్మీ వంట చేసి పెట్టుద్దా? గేట్లోంచి బయటికి ఎట్లాగే పంపించేస్తారా? అడుగు, ఈ అంకుల్ ఇంటికి వస్తే మమ్మీ ఏం పెడదాం అని అడుగు. ఈ అంకుల్ ఇంటికి వస్తే ఏం పెడతావు? అంకుల్కి ఏది ఇష్టమో అది చేసి పెడదాం. వెరీ గుడ్ సూపర్. పొద్దున్నే స్నానం చేస్తావా? ఎన్నింటికి చేస్తావు? 9కి. ఏం దానికి ముందు ఏం చేస్తావు? పండుకుంటా. అంటే రాత్రి ఎన్నింటికి పడుకుంటావు? 10కి. 10కి పడుకొని పొద్దున్నే లేట్గా లేస్తా. ఎంత మంచి అలవాటు తెలుసా? దేనికి అంత టైం పడుకోవాలనిపిస్తుంది నీకు? ఎందుకంటే నేను నైట్ తొందరగా నిద్ర రాదు. తొందరగా నిద్ర రాదా నీకు? ఏం అంత ప్రాబ్లమ్స్ ఏంటి? ఆఫీస్ ప్రాబ్లమ్సా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్? డాడీ రాడని. మీ డాడీ రాడా? ఎందుకు రాడు డాడీ? చాలా పని ఉంది. ఏం పని? ఆఫీస్ పని. ఏ ఆఫీస్ పని? మమ్మీ డాడీ ఎందుకు రోజు లేట్కి వస్తారు? ఆఫీస్ లో వర్క్ లేట్ అవుతుంది కదా, అందుకే లేట్గా వస్తారు. అంతసేపు ఏం పని చేస్తారు? షూటింగ్ వెళ్తారు కదా, అందుకే లేట్ అవుతుంది. ఏ షూటింగ్? సీరియల్ కి వెళ్తారు. సీరియల్లో డాడీకి ఏం పని? సీరియల్లో. కరెక్ట్. చూడు, ఇలా పెట్టు తలకాయ ముందు పెట్టి. సి ఇంకోసారను. సి కాదు. ఈ సి వచ్చిన దాకా నేను అడగలేను, నువ్వు చెప్పలేవు. నీకు ముద్దు పేరేంటి ఇంట్లో? రాధమ్మ. ఎట్లా పిలుస్తాడు ఇంట్లో? మామూలుగా డాడీ ఎలా పిలుస్తాడు? సరే, డాడీని అడుగుతున్నావా? ఓహో, నిన్ను పిలవడా? నువ్వు గుర్తొచ్చినప్పుడు అంతా మీ అమ్మను పిలుస్తాడు. సరే అడుగు. రాధమ్మా, రారమ్మా? ఏమని ఇంకోసారి చెప్తాను? రారమ్మా. డాడీ మమ్మీ మీద ప్రేమ ఎక్కువ, నీ మీద ప్రేమ ఎక్కువ? సో రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పౌడర్ బై లైన్ డేట్ సిరప్ లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పౌడర్ బై లైన్ డేట్ సిరప్. డాడీ నిన్ను ఈపు మీద కొడతా అంటాడు కదా, కొట్టడం ఒక్కటే కాదు, నిన్ను సినిమాకు, ఎగ్జిబిషన్కు ఇట్లాంటివి తీసుకెళ్ళి ఉంటారు కదా. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఎగ్జిబిషన్లో నువ్వేమేమి చూసావు? అంటే ఊరికి రోడ్డు మీద చూపించుంటాడు డాడీ, ఎగ్జిబిషన్ కాదు. సరే, నీకు మీ డాడీ మమ్మీ కాకుండా ఇంకెవరంటే ఇష్టం? అక్క. ఎన్ని కొట్టినా అక్కే. ఎంత అభిమానమే నువ్వు. ఇంకెవరంటే ఇష్టం? అమ్మ అంటే ఇష్టం. ఇన్ని కొనిస్తున్నాడే డాడీ, రోజు డబ్బులు ఇస్తున్నాడు, డాడీ అంటే ఇష్టం లేదా? సరే, డాడీ ఏ హీరోలాగా ఉంటాడు చెప్పు. రజనీకాంత్ లాగా స్ట్రిల్లిపు. ఇంకోసారి చెప్పాను. ఇంకోసారి చెప్పు. నిజంగా రజనీకాంత్, నువ్వేం ఆడాడుతున్నావు. సరే, మమ్మీ ఏ హీరోయిన్ లాగా ఉంటుంది చెప్పు. కాజల్. కాజల్ ఇక్కడ ఉందా? హైదరాబాద్లో షూటింగ్లో కనపడలేదని ఎత్తుక్కుంటున్నారంట అక్కడ.
స్విమ్మింగ్ కి ఏ టైప్ డ్రెస్ చేయాలి? పాతే ఎట్లా వేస్తారు? సిరిగిపోయినాయా? కొత్తే కాకుండా టవల్ గాని అవి చుట్టుకొని వెళ్తారు. చుట్టుకొని వెళ్తారా? నువ్వు కాలువలకి వెళ్ళి లేదు చెప్తున్నావు. నువ్వు లంగోటా అంటారా దాన్ని, టవల్ అంటారా? గోచి. గోచి. స్విమ్మింగ్ పూల్లో పొరపాటున మీద స్విమ్మింగ్ సూట్ ఎంత వేయద్దు, గోచి కట్టుకోండి, దూకండి, అంతేనా? వెరీ గుడ్, సూపర్. ఏదన్నా నీకు భక్తి పాట లాంటిది ఏమన్నా వచ్చా? దుఃఖకర్తా దుఃఖహర్తా వార్తా విఘ్నాచి పూర్వి పూర్వి ప్రేమ కృపా జయాచి సర్వాంగీ సుందర ఉర్సిందురాచి కంటి జల్కే మా ముక్త పోలాచి జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి దర్శన్ మాత్రే మా నాకు నాకమాన పూర్తి జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళ అంతేనే. వచ్చేసాడు. తెలుగు రైమ్స్ ఏమైనా చెప్తావా? దిచెలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుతో పెట్టావా, గుతుక్కుంగావా? అమ్మ కొట్టింది మాత్రం ఎంత గట్టి చెప్తావు. ఇంకొకటి రైమ్ ఏమని తెలుసా? ఇంకోటి తెలీదు నాకు, తెలీదు నాకు, తెలీదు నాకు, తెలీదు. ఓకే, మంచి జోక్ కానీ ఏదని తెలుసా చెప్పు. ఒక మనిషి ఉంటాడు, అతే ఆవు ఉంటది, ఆవు వస్తూ ఉంటది, అతే కింద పాలు పడుతూ ఉంటాయి. పడుతూ ఉంటే ఒక ఆ మనిషి ఏమో వచ్చి పాలు తీసుకుంటున్నాడు. పాలు తీసుకుని వస్తుంటే ఏం లేదని వచ్చి చెట్టుకు తలకిచ్చుకున్నాడు. ఎవరు ఎవరు చెప్పారు ఇది నీకు? చెప్పాలి, నాకు తెలుసు. నీకు నువ్వే క్రియేట్ చేసుకుని నువ్వే నవ్వుకొని జోక్ అంటావు, అంతేనా? మిగతా వాళ్ళని జోకన్నా చేస్తున్నావు, అంతేనా? సరే, ఏ హీరో అంటే ఇష్టం నీకు? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ అంటే బాగా ఇష్టమా? మరి ఆ పాట తెలుసా? తెలీదు. సరే, గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ అనే పాట ఉందిగా, అది రెండు సార్లు పాడు. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్. ఓ, అక్కడ ఇరుక్కుందా విషయం? సింగ్ అందుకే ఆలోచించావు నువ్వు. ఐఎమ్ సారీ, నేను ఆ పాయింట్ మిస్ అయ్యాను. ఇంకొకసారి ట్రై చేయి గట్టిగా. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్. అది రబ్బర్ కింగ్ గబ్బర్ సింగ్. నువ్వు ఏ టైంలో ఏడుస్తావు రోజు? లేటుగా ఏడుస్తావా? ఎలా ఏడుస్తావు? భలే ఏ అట్లా కొంచెం భలే పెట్టావే గోరింటాకు. ఎవరు పెట్టారు ఇది గోరింటాకు? అది కాదు గోరింటాకు, అబ్బా దీన్ని ఏమంటారు? గోరంట అంటారు. ఈ గోరంట వల్ల లాభం ఏంటమ్మా? రారమ్మా, గోరంటకి ఎందుకు పెట్టారు? మంచి ఉంటుందని పెట్టుకున్నా. ఎందుకు మంచి పెట్టావు? నీ చెయ్యి ఎర్రగా పండితే బాగుంటుందని. ఎర్రకి ఎందుకు పండింది? గోరింటాకు పెట్టడం వల్ల. డాడీకి ఎందుకు పెట్టలే? డాడీ పెట్టుకోడంట. ఎందుకు పెట్టుకోలే? డాడీకి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం లేదు? గోరింటాకు గర్ల్స్ ఏ పెట్టుకుంటారు కదా. ఎవరెవరు గర్ల్స్? నువ్వు చెప్పు, ఇంట్లో ఎవరెవరు గర్ల్స్? డాడీ మమ్మీ గర్ల్స్. డాడీ మమ్మీ గర్ల్స్. నువ్వు గర్ల్? గర్ల్. తెలుగు రైమ్స్ తెలుసా? బాబా ఫ్లెక్సీ. తెలుగు రైమ్స్ కమాన్ చెప్పు. బాబా బాక్సి అవి వినువే ఎస్సా ఎస్సా రీ ప్లాట్ఫుల్ వన్ ఫవే మాస్ వన్ ఫవే మే వన్ ఫవే లిట్ బా లూలిస్ డన్నలే. ఇది రిషికా బ్యాక్ షీట్ పా, ఫెంటాస్టిక్ సూపర్. రిషికా లాగా మీరు సొంత కవిత్వాన్ని ట్రై చేయండి. అంతలోపు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లైన్ డేట్ సిరప్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లైన్ డేట్ సిరప్. మీకు ఇప్పుడు సర్ప్రైజ్గా కొన్ని ఫొటోస్ అంటే బొమ్మలు చూపిస్తాం. ఆ బొమ్మల్లో ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు తీసింది చెప్పాలి, ఓకేనా? ఇప్పుడు నువ్వు మంత్రం చెప్పాలి. ఓకే, అక్కడ చూడు. అయ్యి ఎవరది? నువ్వే.
నువ్వు ఏ రూపంలో ఉన్నావు ఇప్పుడు? కోతి. ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడ తీసుకున్నావు ఫోటో? వండర్లాలో నువ్వు ఫోటో దిగావు అట్లాగా. ఆ కోతి ఏం చేస్తుంది ఇప్పుడు? పొద్దున్నుంచి అరటిపళ్ళు పెట్టకుండా ఆకలిక ఫోటోలు తీస్తానే ఉన్నారన్నట్టు ఫేస్ ఉంది, అవునా? సరే, ఈ ఫోటో చూసిన వాళ్ళందరు నిన్నేమన్నారు? కోతి రూపంలో ఉన్నట్టుందంట. మరి నువ్వేమన్నావు? సరే అన్నా. సరే అన్నావు. మనం ఏం చేస్తాం? సరే, కోతి ఏమేం చేస్తుంది? చెట్లు కోసేటం, తినేటం, పొడిచేటం అవి చేస్తుంది. చెట్లు కోసేసి తినేస్తుందా? కొండ ముచ్చేమో అది, కోతి కాదు. సరే, నువ్వు కోతి అయితే ఏం చేస్తావు? చెట్లు కోసేసి తినేటో అట్లా చేస్తా. ఎత్తేసి పడేస్తా ఉంటావు అన్ని. వెరీ గుడ్. నువ్వు మంత్రం చెప్తే బొమ్మ వస్తుంది. చాకో చాకో బిక్కి బిక్కి. ఓకే, అక్కడ చూడు. ఎవరా అమ్మాయి? ఆయుక్త. ఆయుక్త అంటే పక్కింటి అమ్మాయి అండి. నువ్వు కాదా? నువ్వేనా? ఏం చేస్తున్నావు అక్కడ? ఏ పైప్? అది ఎక్కడుంది? రామసీత. రామసీత గుడియా? ఆ గుడికి ఎవరు తీసుకెళ్లారు నిన్ను? మమ్మీ. మమ్మీ నువ్వు కలిసి రాముడు సీత గుడికి వెళ్ళారా? ఏమన్నా ఎవరిని చూసావు? ఎదురుగా ఎవరున్నారు? ఓ, ఎదురుగా కూడా నువ్వేమున్నావా? వెరీ గుడ్. చూడు అక్కడ ఎవరది? నేను. ఎవరు పట్టుకున్నారు? మా మామయ్య. మామయ్య పట్టుకున్నాడా? మామయ్యనే నువ్వు పట్టుకున్నట్టు ఉంది అది. చొక్కా ఎవరైనా తీసుకుపోయారా? ఏంది, ఎవరి కోసం అట్లా నిలబడ్డావు? చెప్పు. మమ్మీ కోసం. మమ్మీ కోసం చెప్పు. అలా గోచి ఎవరి కోసం కట్టుకున్నావు? మమ్మీ కోసం. నీకు ఆ పంచి ఎవరు కట్టారు? మమ్మీ. మెళ్ళో నువ్వు చేతులు కట్టుకున్నావు కదా, ఏంటవి? గొలుసు. అక్కడ కూడా సూ ఉందా? గొలుసులా? ఏది, ఏమిటవి? గో లు. ఓకే, అక్కడ చూడు. ఏం చేస్తున్నావు దాంట్లో? దాంట్లో ఫోటో తీస్తున్నా. ఎవరిని? ఎవరంటే డాడీని, మమ్మీని. డాడీ ఎట్లా ఫోజ్ ఇచ్చాడు అని భయపడ్డట్టు ఫోజ్ ఇచ్చాడా? మమ్మీ? మమ్మీ కూడా భయపడింది. నువ్వు ధైర్యంగా తీసావు కదా, భలే పెట్టావు. ఎట్లా పెట్టావు, ఎట్లా పెట్టు? మమ్మీ డాడీ డాడీ క్లిక్. సూపర్గా తీసావే ఫోటో. మరి సూపర్గా మాట్లాడారు కాబట్టి మంచి గిఫ్ట్లు మీరు తీసుకునే టైం వచ్చేసింది. రెడీ కదా? ఓకే, కమ్ ఆన్. ఎన్నో చక్కని కబుర్లు చెప్పి మిమ్మల్ని అలరించిన ఈ చిన్నారుల్ని ఆశీర్వదించారు. మళ్ళీ వచ్చేవారం మరికొంతమంది పిడుగులతో మిమ్మల్ని కలుసుకునేంత వరకు సెలవు. అంటిల్ దెన్ బాయ్ బాయ్. నీ పేరు? నీకు పక్కన ఎవరున్నారు? నువ్వే. 3, 2, 1, హేయ్. ఇవ్వలేను, ఇవ్వలేదని చెప్పి నువ్వు గిఫ్ట్ ఇస్తావా, ఈ చాక్లెట్ తీసుకుంటావా? బ్యాగులో పెట్టు, నీకు పెద్ద గిఫ్ట్ ఇస్తా, పెట్టు. ఎంత తెలివి ట్యాక్లు చేసిన ఈ పిల్లలకి. భక్తి పర్వ భక్తి ఎక్కువైంది ఆయన.